హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీటి కిచెన్ ఈరోజు మీటి కిచెన్లో రెసిపీ వచ్చేసి ఇంట్లో ఉన్న వాటితోనే ఇన్స్టాంట్గా పాస్తాని ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఈ పాస్తాలో ఏ సాసెస్ యూస్ చేయట్లేదండి దీన్ని పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఈజీగా చేయగలరు ఇంకా లేట్ చేయకుండా ఇన్స్టాంట్గా పాస్తాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దా ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి పాస్తాలోకి కారంకి తగినట్టు త్రీ టు ఫైవ్ ఎండుమిర్చిని వేసుకోండి అలానే ఒక కప్పు టమాటా ముక్కలు హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఉప్పు తగినంత హాఫ్ టీ స్పూన్ పంచదార వన్ టీ స్పూన్ చాట్ మసాలా వేసుకొని వీటన్నిటిని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న టమాటో ఎండుమిర్చి పేస్ట్ని కొద్దిసేపు పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని టూ టీ స్పూన్స్ ఆయిల్ని వేసి వేడి చేయండి ఆయిల్ వేడయ్యాక వన్ టీ స్పూన్ వెల్లుల్లి ముక్కలు రెండు పచ్చిమిర్చి ముక్కలు ఒక ఉల్లిపాయ ముక్కలు సుగం కప్పు క్యారెట్ ముక్కలు సుగం కప్పు క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వెజ్జీస్ని ఫ్రై చేసుకోండి మీరు కావాలంటే ఇందులోకి క్యాబేజ్ స్వీట్ కార్న్ అలా మీకు నచ్చిన వెజిటబుల్స్ని ఏది అవైలబుల్గా ఉంటే అవి వేసుకొని చేసుకోండి వెజ్జీ సైడ్గా ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఇందులోకి గ్రైండ్ చేసుకున్న టమాటో ఎండుమిర్చి పేస్ట్ని వేసుకోండి ఇప్పుడు ఈ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి టూ త్రీ మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ కార్న్ఫ్లోర్లో పావు కప్పు వాటర్ని యాడ్ చేసి డైల్యూట్ చేసి వేస్తున్నాను కాన్ఫ్లర్ వాటర్ వేయడం వల్ల పాస్తాకి మసాలా బాగా పట్టి సాసెస్ ఏవి వేయకపోయినా గ్రేవీగా వస్తుందండి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ముందుగానే ఒక కప్పు పాస్తాని ఉడికించి వేస్తున్నాను ఇప్పుడు అంతా కలిసేలా బాగా టాస్ చేయండి ఫైనల్గా ఇందులోకి ఒక చీజ్ స్లైస్ని వేస్తున్నాను ఇది ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అలానే హాఫ్ టీ స్పూన్ మిక్స్డ్ హెర్బ్స్ని వేసుకొని బాగా మిక్స్ చేసి ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇంతే ఫ్రెండ్స్ సింపుల్గా టేస్టీగా పాస్తా రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్